वेलकम टू जेसी ध्रुव अकाडमी नेनु मी किशन्दर हैदराबाद ज्योग्रफी सीनियर फैकल्टी ज्योग्रफी वच्चेटुवंटि कष्टमैनटुवंटि क्वेश्चन्स गा फील अयेटुवंटि कोन्नि क्वेश्चन्स गुरिंचि मनं मात्लाडुकुंदाम अयिते ज्योग्रफी एसई कानिस्टेबल्स काकुंडा ग्रूप 1 नुंचि ग्रूप 2 अदे विधंगा पंचायती वीआरओ सेक्रेटरी ఉన్నటువంటి మొత్తం కూడా ఏ దేనికి సంబంధించినైనా జియోగ్రఫీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అన్న సంగతి మనందరికీ తెలుసు. అయితే ఇందులో నుంచి వచ్చేటువంటి ఏ ఎలాంటి క్వశ్చన్స్ అనేటువంటి మనం ఎలా చేస్తే ఉంటుంది, రెండోది సిలబస్ అనేది మారకపోకుండా క్వశ్చన్స్ ఎలా మారుతున్నాయి అనే విషయాన్ని మనం గమనిస్తే అప్పుడు సబ్జెక్ట్ ఎలా చదవాలి అనే దాని మీద మంచి అవగాహన కలిగి ఉంటాయి. ముందుగా మనం ఒక క్వశ్చన్ అనే దాన్ని స్టడీ చేద్దాం. ఏంటి అనేసి అంటే మీ అందరికీ తెలిసినటువంటి క్వశ్చన్, భారతదేశానికి భారతదేశము అనే పేరు ఏ రాజు వల్ల వచ్చింది అని అడిగాడు. ఏంటి క్వశ్చన్ అనేసి అంటే సింపుల్ క్వశ్చన్, భారతదేశానికి భారతదేశము అనే పేరు, భారతదేశం అనేటువంటి పేరు ఏ రాజు వల్ల వచ్చింది అనేసి అడిగాడు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంతమంది తెలుసు? అందరూ తెలిసింది. అది పెద్ద విషయమే కాదు. అంటే భారతదేశానికి ఉన్నటువంటి పేర్ల మీద వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఇది బేసిక్ క్వశ్చన్, ఇది ప్రీవియస్ క్వశ్చన్, అంటే చాలా ఈజీ క్వశ్చన్, ఇది ఎవరైనా ఆన్సర్ చెప్పగలుగుతారు. దీని తర్వాత మనకి రెండోది అడిగాడు, ఏంటది భారతదేశానికి ఉన్నటువంటి మరో పేరు అన్నమాట. భారతదేశానికి ఇండియా అనే పేరు ఏ నది వల్ల వచ్చింది అన్నాడు. భారతదేశానికి ఇండియా అనే పేరు అట, ఇండియా అనేటువంటి పేరు ఏ నది వల్ల వచ్చింది అన్నాడు. ఇది కూడా బేసిక్ క్వశ్చనే. అంటే స్టార్టింగ్లో మన క్వశ్చన్ ఎలా వచ్చింది, భారతదేశానికి భారతదేశం అనే పేరు ఎలా వచ్చింది, భారతదేశానికి ఇండియా అనే పేరు ఎలా వచ్చింది. ఎంత సింపుల్ క్వశ్చన్స్ అంటే అంత సింపుల్ క్వశ్చన్స్, ఎవరైనా చెప్పగలుగుతాం మనం. ఇక వీటితో పాటుగా ఇంక కొంచెం మారుతూ మళ్ళీ ఇదే పేర్లలో నుంచి భారతదేశానికి సంబంధించినటువంటి పేర్ల మీద ఇంకో క్వశ్చన్ అడిగారు. ఏంటి ఆ క్వశ్చన్ అనేసి అంటే, భారతదేశానికి ఇండియా అనే పేరు దేని వలన వచ్చింది అన్నాడు. భారతదేశానికి ఇండియా అనే పేరు దేని వలన వచ్చింది అన్నాడు. ఇంతకుముందు ఏ నది అని డైరెక్ట్గా అడిగాడు, కానీ ఇప్పుడు అది లేదు, దేని వలన వచ్చింది అని అక్కడ ఏం చేశాడు, పర్వతాలు మౌంటైన్స్, రెండోది ప్లాటూస్ పీఠభూములు, మూడోది ఫారెస్ట్ అడవులు, నాలుగో దానికి వచ్చిన తర్వాత అడిగిన క్వశ్చన్ ఏంటి, ఆ ఆప్షన్ ఏంటి అనేసి అంటే దీంట్లో మనకి నదులు. అంటే ఆప్షన్లో కొంచెం మార్పు వచ్చింది. ఇంతకుముందు డైరెక్ట్ ఏ నది అని చెప్పేసి వాడు అడిగి సింధు, గంగ, బ్రహ్మపుత్ర, గోదావరి అలా మనకు అడిగాడు. అదే క్వశ్చన్ మళ్ళీ ఏం చేశారంటే కొంచెం మోడిఫై చేసి పర్వతాల, పీఠభూముల, అడవుల, నదుల అని అడిగాడు. అంటే భారతదేశానికి సంబంధించిన పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్ల మీద మనం క్వశ్చన్ అడుగుతూ పెద్దగా మార్పు అనేటువంటి ఏమైనా తీసుకొచ్చాడంటే ఏం లేదు, కొంచెం డిప్త్ అవుతుంది అంతే క్వశ్చన్. దీంట్లో నుంచి ఇంకో కొంచెం డిప్త్కి వెళ్తే, భారతదేశానికి హిందుస్థాన్ అనే పేరు, భారతదేశానికి హిందుస్థాన్, ఈ హిందుస్థాన్ అనేటువంటి పేరుని ఎవరు ప్రాచుర్యంలోనికి తీసుకొని వచ్చారు అని అడిగాడు. ప్రాచుర్యంలోనికి తీసుకొని వచ్చింది ఎవరు, దీన్ని ఫేమస్ చేసిన క్యాండిడేట్స్ ఎవరు అని అడిగాడు. ఏంటి హిందుస్థాన్ అనేదాన్ని అంటే అరబ్బు వర్తకులు. ఇలా మనం తీసుకుంటే మనకి ఎలా ఉన్నాయి క్వశ్చన్స్ అనేసి అంటే కొంచెం బేసిక్ లెవెల్లో నుంచి కొంచెం కొంచెం డిప్త్ అవుతున్నాయి మనకి. ఇలా క్వశ్చన్స్ అనేవి మారుతూ వస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ క్వశ్చన్స్ అనేవి అయిపోయినాయి. అంటే బేసిక్ క్వశ్చన్స్ అనేటువంటి మనం ఆల్రెడీ చేసాం ప్రీవియస్ బిట్లు కాబట్టి వీటికి ఎవరైనా ఆన్సర్ చెప్పగలుగుతున్నాం చాలా ఈజీగా. ఈ రెండైతే ఈజీగా చెప్పగలిగాం. కొంచెం ఆలోచించి దీంట్లోనే దీని వచ్చింది కాబట్టి దీన్ని చెప్పగలుగుతాం, ఇది కొంచెం డెప్త్ అయింది అనిపించింది. అలా భారతదేశానికి పేర్లు మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే భారతదేశానికి పేర్లు అనేటువంటి ఈ టాపిక్ని మనం తీసుకుంటే ఇగో ఈ క్వశ్చన్స్ వచ్చాయి మనకి. ఇందులో కంప్లీట్ అయిపోయింది. ఇదే పేర్లు అనే దాని మీద కొంచెం డెప్త్గా మన క్వశ్చన్ అడిగితే మనం ఆన్సర్ చేసే స్థితిలో ఉన్నామా లేదా. ఎందుకంటే కాంపిటీషన్ అన్నప్పుడు సబ్జెక్ట్ మారదు, అందులో ఉన్నటువంటి డెప్త్ మాత్రమే మారుతుంది. ఎందుకు అనేసి అంటే సబ్జెక్టులో మార్పులు అనేటువంటి పెద్దగా కనిపించవు, కానీ అందులో ఉన్నటువంటి క్వశ్చన్లో ఉన్నటువంటి ఆప్షన్స్ కానీ అందులో ఉన్నటువంటి వివరణ మాత్రమే మనకు మార్పు చెందుతుంది. ఇప్పుడు దీంట్లో వివరణ ఏం మారింది సార్? ఒకవేళ ఇదే పేర్లు అనే దాని మీద క్వశ్చన్ వస్తే మనం ఆన్సర్ చేయగలుగుతామా అది చూద్దాం ఒకసారి. క్వశ్చన్ నేను ఒకటి ఇస్తా, మీరు చూడండి, జస్ట్
అబ్జర్వేషన్లో పెట్టండి దీన్ని. ఏంటి ఇక్కడ క్వశ్చన్ అంటే భారతదేశానికి అధికారికమైన పేరును గుర్తించండి. సింపుల్ క్వశ్చన్. అధికారికమైన పేర్లను గుర్తించండి. ఇది డెప్త్ క్వశ్చన్ కానే కాదు, సింపుల్ ఒక లైన్లోనే కంప్లీట్ అయిపోయింది. మరి ఇలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు ఉన్నాయా సార్ అంటే, ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి మోడల్లో ఈ మోడల్ అనేది ఉంటుందా ఉండదా అనేది మనం అబ్జర్వేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ముందు ఇక్కడ భారతదేశానికి అధికారికమైన పేర్లు గుర్తించండి అన్నాడు. అయితే ఈ అధికారికమైన పేర్లని ఎలా చూపెట్టబోతున్నాడు అనేది మనం అబ్జర్వేషన్లో పెట్టాలి. ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ నేను తీసుకున్నప్పుడు ఆప్షన్లు ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి అబ్జర్వేషన్ చూద్దాం. ఇందులో ముందుగా ఒక ఆప్షన్ని తీసుకున్నాం. ఏంటి ఇక్కడ అనేసి అంటే భారతదేశం. మరి రెండో ఆప్షన్ ఏంటి ఇక్కడ అనేసి అంటే ఇది హిందుస్థాన్ అనేసి అంటాం. దీంట్లో మూడో ఆప్షన్ మనం గమనించినప్పుడు ఇది ఇండియా. నాలుగోదాన్ని తీసుకుంటే ఇది భారత్. ఇది మొత్తం ఇది ఎన్ని వచ్చినా మనకి నాలుగు పేర్లు వచ్చాయి. మరి ఇందులో సరైన జవాబు ఏంటి అనేటువంటి ఇంత సింపుల్ బిట్స్ ఉన్నాయి మనకి లేవు. దీన్ని మనలే మనం డెప్త్ చేసుకుందాం. ఏంటి ఇక్కడ సరైన సమాధానం ఎంపిక చేయండి. మరి ఇందులో సరైన సమాధానం ఎత్తుకోవాలి. ఇంకా ఎలా? ఒకటి మాత్రమే. రెండవది ఒకటి రెండు మాత్రమే. మూడవది రెండు మూడు మాత్రమే. నాలుగవది మూడు నాలుగు మాత్రమే అని అంటాడు. ఇది మోడల్ వన్. ఇది డిప్త కాదు. క్వశ్చన్కి ఆన్సర్ వచ్చా చూసుకోవాలి. ఇంకా అంటే పేర్ల మీద మన క్వశ్చన్స్ వచ్చినాయి, అదే పేర్ల మీద కొంచెం మోడిఫికేషన్ చేసి అడుగుతున్నాడు అంతే. ఇంకా మరి ఇలాంటి క్వశ్చన్ వస్తే మనకు తెలుస్తుందా ఆన్సరు? మరి ఇదే క్వశ్చన్ని కొంచెం మోడిఫికేషన్ చేస్తే ఇదే క్వశ్చన్ సేమ్ యాస్టీస్కి ఇక్కడ ఫామ్ అయింది. క్వశ్చన్లో నో చేంజ్, మొత్తం కూడా అలాగే ఉంది. చేంజెస్ అనేటువంటి ఏమి లేవు. ఆప్షన్లు చేంజ్ చేయొచ్చా? చేయొచ్చు. ఆప్షన్లో చేంజ్ చేద్దాం ఒకసారి మనం. ఏంటి ఆప్షన్స్ చేంజ్ అనేసి అంటే ఒకటి, దీన్ని ఇంగ్లీష్లోనే తీసుకోండి మీరు కూడా, కొంత తెలుగు మీడియంకి ఎలా మాకండి. ఏంటి ఇక్కడ అంటే భారతదేశం దట్ ఈజ్ ఇండియా. సెకండ్ ఆప్షన్ ఇండియా దట్ ఈజ్ భారతదేశం. థర్డ్ వన్ భారత్ దట్ ఈజ్ ఇండియా. ఫోర్త్ వన్ నన్ ఆఫ్ దిస్. పైవేవి కావు. ఇలా మనకి ఏంటనేసి అంటే ఇలాంటి మోడల్ కూడా ఉంది మనకి. ఇప్పుడు ప్రజెంట్ ఈ మోడల్ అనేది కూడా వస్తుంది, ఈ మోడల్ కూడా వస్తుంది. అంటే ఇదేనివ్వచ్చు, ఇలాగనివ్వచ్చు. అంటే ఛాన్సెస్ ఉన్నాయి మనకి రావడానికి. ఇలాంటి మోడల్ అనేది ఛాన్స్ ఉంది. సార్ ఇలా ఇస్తే కష్టమా? ఏమి కాదు. ఇలా ఇస్తే కష్టమా? ఇది కూడా కాదు. మరి ఈ రెండు కష్టమే కాకపోతే మరి ఇలాంటి క్వశ్చన్స్ ఎలా సార్ అనేసి అంటే ఇవి ఈజీ. ఇందులో క్వశ్చన్ మార్కోకుండా మళ్ళీ ఆప్షన్లు చేంజ్ చేసుకోవచ్చు. ఏంటి క్వశ్చన్ మార్కోకుండా ఆప్షన్లు అనేసి అంటే మళ్ళీ ఒకసారి ఎక్కడనే తీసుకుందాం. ఇది ఏంటి ఇక్కడ క్వశ్చన్? సేమ్ క్వశ్చన్. ఏది? ఇదే క్వశ్చన్. భారతదేశానికి అధికారికమైన పేర్లను గుర్తించండి. ఆప్షన్లు మనం చేంజ్ చేసుకుందాం. ఏమంటాడు ఇక్కడ అనేసి అంటే కొంచెం ఒక రెండు సెంటెన్స్ తీసుకుందాం ఇక్కడ. భారతదేశానికి అధికారికమైన పేరు
భారత రాజ్యాంగం ప్రకారం భారత పార్లమెంట్ నిర్ధారణ చేస్తుంది నిర్ధారణ చేసింది దీనికి ముందు కొంచెం ఒక పాయింట్ యాడ్ చేద్దాం 1956 జనవరి 26 1956 మనకి 50 తీసుకో 1950 జనవరి 26 భారతదేశానికి అధికారికమైనటువంటి పేరు భారత రాజ్యాంగం ప్రకారం భారత పార్లమెంటు నిర్ధారణ చేసింది అని అన్నాడు ఎప్పుడు 1950 జనవరి 26 తారీఖు ఇది ఫస్ట్ మరి రెండో సెంటెన్స్ ఏంటి అనేసి అంటే ఇది భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశానికి అధికారికమైన పేరు భారత ప్రథమ పౌరుడు సలహా మేరకు భారత్ అనే పేరు నిర్ధారించారు ఇవి మనకున్నటువంటి టూ ఆప్షన్స్ అంటే క్వశ్చన్స్ అనేటివి ఇలా ఉన్నాయి కాస్త ఇలా మోడిఫికేషన్కి ఛాన్స్ ఉంది ఇప్పుడు ఈ మోడల్ నడుస్తుంది ఈ మోడల్ కూడా నడుస్తుంది ఈ మోడల్ అయితే ఇక ఫేమస్ మనకి ఇంకా అంటే ఉన్నటువంటి సిలబస్లో మార్పు ఏం లేదు మనకి మార్పు లేదులే కానీ ఉన్నటువంటి క్వశ్చన్ల యొక్క ఆప్షన్లు మాత్రం డెప్త్ పెంచుకుంటూ పోతున్నాడు ఇంకా మరి దీంట్లో సరైన జవాబును ఎంపిక చేయండి మరి ఏంటి ఇక్కడ ఒకటి ఆప్షన్ వన్ ఓన్లీ వన్ ఒకటి మాత్రమే టూ ఓన్లీ టూ రెండు మాత్రమే త్రీ వన్ అండ్ టూ ఒకటి రెండు కూడా సరైనవే ఫోర్ నన్ ఆఫ్ దిస్ ఫైవ్ ఏది కాదు అనేసి అంటాడు ఇక్కడ దీంట్లో సరైన ఆన్సర్ ఏంటనే తెలియదు అంటే మనకున్నటువంటి భారతదేశానికి పేర్లు అనే దాని మీద ఆల్రెడీ క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి వీటిని ఆధారంగా చేసుకుంటే క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉందంటే ఉంది ఈ క్వశ్చన్ చాలా ఈజీగా వచ్చిందనుకున్నాం ఏంటి భారతదేశానికి పేరు ఎలా వచ్చింది భరతుడి పాలన వచ్చింది అందరూ తెలిసిందే భారతదేశానికి ఇండియా అనే పేరు ఏ నది వల్ల వచ్చింది అనేసి అంటే ఖచ్చితంగా మనందరూ తెలుసు ఇండస్ లేదా సింధు నది అదే భారతదేశాన్ని ఈ క్రింది వాటిలో దీని ఆధారంగా ఈ ఇండియా అనే పేరు వచ్చింది అన్నప్పుడు పర్వతాల పీడభూముల అడవుల నదులు అంటే ఇండస్ సింధు అనేది నది కాబట్టి నదులు ఇది కూడా ఖచ్చితంగా తెలిసింది ఇక భారతదేశానికి హిందుస్థాన్ అనే పేరును బాగా ప్రాచుర్యంలోకి తెచ్చింది ఎవరు అనేసి అంటే అరబ్ వర్తకులు ఇది కూడా మనకు తెలుసు అంటే ఇవన్నీ చాలా సింపుల్ క్వశ్చన్సే కానీ ఇలాంటి పేర్లు అనే టాపిక్లో నుంచి డెప్త్లోకి వచ్చినటువంటి ఎగ్జామినర్ మైండ్ సెట్ని ఆలోచించి మనం స్టెప్ తీసుకోవాలి అందుకే ఏం చదవాలనేది తెలియకోకుండా కాంపిటీషన్లోకి రాకూడదు ఇప్పుడు మనం ఏంటి ప్రీవియస్ బిట్లను ఆధారంగా చేసుకున్నాం దాంట్లో నెక్స్ట్ లెవెల్ ఏంటి అనేది ఊహించుకుంటే ఈ మోడల్ నడుస్తుంది ఈ మోడల్ కూడా మనకి ప్రజెంట్ వస్తున్నాయి క్వశ్చన్స్ ఈ రెండింటిని ఆధారంగా తీసుకున్నాం సేమ్ అంటే క్వశ్చన్లో మనకు మార్పు ఏం లేదు అధికారికమైన పేర్లను గుర్తించమని అదే తీసుకున్నాం అదే అధికారికమైన పేర్లో మళ్ళీ మోడల్ మార్చిన అంటే ఇలాగైనా రావచ్చు ఇంకా మార్చని ఇవ్వచ్చు ఇక్కడ మనం త్రీ తీసుకున్నాం టూ తీసుకున్నాం త్రీ తీసుకోవచ్చు ఫోర్ కూడా తీసుకోవచ్చు అంటే మనకి మార్పులు అనేటువంటి క్వశ్చన్లో లేదు ఓన్లీ ఆప్షన్లో ఉన్నాయి అంటే ఆప్షన్ ఓవరాల్గా మనం సబ్జెక్ట్ ఎలా చదివితే వీటన్నిటికి ఆన్సర్ ఒకేసారి మనం పెట్టగలుగుతాం అంటే ఇలా వచ్చినా పెట్టాలి ఇంకొంచెం డెప్త్కి వచ్చినా పెట్టాలి మరి ఎలా పెట్టగలుగుతాం సార్ ఇలాంటి క్వశ్చన్స్ అనేటంటే వీటిలో ఉన్నటువంటి విషయాల మీద మనం సబ్జెక్ట్ అనేది ఓవరాల్ వ్యూ అనేది తీసుకొని ఉండాలి సరే చూద్దాం దీనికి ఆన్సర్ ఏంటి మీ ఆన్సర్ మీరు పెట్టుకోండి సార్ ఒకసారి దీనికి ఆన్సర్ ఏంటో కూడా చెక్ చేసుకోండి దీనికి ఆన్సర్ ఏంటో చెక్ చేసుకోండి దానికి ఆన్సర్లు ఎలా వస్తాయి అనేసి అంటే ఒకసారి సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుతాం
అయితే భారతదేశానికి ఏమంటున్నాయన అధికారికమైన పేర్లను గుర్తించండి అన్నాడు. ముందు అధికారికమైన పేరు భారతదేశానికి ఉందా? ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు ప్రపంచ దేశాలు మన దేశం ఏదో ఒక విధంగా పిలవాలి కదా. అలా పిలవాలనేసి అంటే అధికారికమైన పేరు ఉండాలి. అలా అధికారికమైన పేరు భారతదేశానికి ఎలా వస్తుందంటే ఫస్ట్ పాయింట్ రాజ్యాంగం. దేని వస్తుందంటే రాజ్యాంగం అనేసి అంటాం. ఇప్పుడు భారత రాజ్యాంగంలో ఖచ్చితంగా భారతదేశానికి అధికారికమైన పేర్లు ఉండాలనా? ఉండాలి. ఉండాలంటే రాజ్యాంగంలో ఏదో ఒక ఆర్టికల్లో పొందుపరచాలి. ఎందుకు? భారత రాజ్యాంగంలో ఏమి ఉంటాయి? భాగాలు ఉంటాయి, షెడ్యూల్స్ ఉంటాయి, ఆర్టికల్స్ ఉంటాయి. ఇలా ఏ ఆర్టికల్లో భారతదేశానికి పేర్ల గురించి ఉంది అంటే మనం ఎప్పుడైనా సరే ముందుగా పేర్లను చెప్పుకున్నాకనే మనల్ని మనం ఇంట్రొడ్యూస్ చేసుకున్నాక మిగతా విషయాలు చెప్పుకుంటాం. ఇలా భారత రాజ్యాంగంలో భారతదేశానికి పేర్లు అనేది మొదటగానే చెప్పాలి. ప్రపంచానికి పరిచయం అవ్వాలంటే ముందుగా ఏం చెప్పాలి? పేర్లే. అది ఏ ఆర్టికల్? ఆర్టికల్ వన్. ఆర్టికల్ ఒకటి ప్రకారం భారతదేశానికి అధికారికమైన పేర్లు అనేటువంటి ఇవ్వబడ్డాయి. మరి అధికారికమైన పేర్లు ఒకటి ప్రకారం ఎన్ని ఇవ్వబడ్డాయి అంటే రెండు పేర్లు ఇవ్వబడతాయండి. ఒకటో పేరు ఏంటంటే ఇండియా, రెండో పేరు ఏంటంటే భారత్. ఒకటేమో ఇండియా, రెండోది భారత్. అలా ఇండియా భారత్ అనేటువంటి రెండు కూడా భారతదేశానికి అధికారికమైన పేర్లు. అందుకోసమనే మనం జనరల్గా ఆయా ఇండియన్ అనేసి అంటాం. అదే నరేంద్ర మోడీ గారు ప్రసంగం చేసుకుంటే మేర భారత్ వాసీయం అనేసి అంటాడు. అంటే ఈ రెండు కూడా మనకు అధికారికమైన పేర్లు. అందుకోసమనే ప్రపంచ దేశాలలో ఎక్కడ మనలో ప్రసంగాలు చేసినా ఎక్కడ మనలో మాట్లాడినా సరే ఆయా ఇండియన్ అని కానీ మేర భారత్ వాసీయం అని కానీ మనలో మాట్లాడడం మనం మంచిగా గమనిస్తూ ఉంటాం. ఈసారి న్యూస్లో కూడా చెక్ చేసుకోండి ఒకసారి. ఈ రెండు అధికారికమైన పేర్లు. అయితే ఈ అధికారికమైన పేర్లు ఆర్టికల్ 1 ప్రకారం అయితే అసలు ఆ ఆర్టికల్ 1లో ఇవి ఇలాగే రాశారు, ఎలా రాశారు, ఎలా రాయబడ్డాయి అనేది కూడా మనకు తెలుసుండాలి. అంటే ఈ రెండు పేర్లను రెండు పేర్లుగా మామూలుగా సింపుల్గానే పెట్టారా, ఏదో విధమైన విధంగా అంటే ఏదో ఒక విధంగా అయితే రాస్తుంటాం కదా, రాసిన విధానం ఏంటిది అంటే ఆ విధానాన్ని మనం తీసుకుంటే ఇండియా దట్ ఈజ్ భారత్. సార్ ఇందాక వీటిని ఇంగ్లీష్లోనే తీసుకోమన్నారు, తెలుగులో ఎందుకు వద్దన్నారు? డౌట్ వచ్చే ఉంటుంది. తెలుగులో నేను ఎందుకు వద్దన్నా అనేసి అంటే ఇండియా అన్న భారతదేశమే తెలుగులో, భారత్ అన్న తెలుగులో భారతదేశమే. భారతదేశం అనగా భారతదేశమే. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో మనకి పేపర్ తయారవుతుంది, అలా తయారైనప్పుడు ఇండియా దట్ ఈజ్ భారత్ అని తెలుగులో మనకు మళ్ళీ మోడిఫికేషన్ తీసుకొస్తుంది. అలా తెలుగులోకి తర్జుమా చేసినప్పుడు భారత్ అన్న భారతదేశమే, ఇండియా అన్న భారతదేశమే, భారతదేశం అనగా భారతదేశం వస్తుంది. అప్పుడు మనం ఏం ఆన్సర్లు ఎత్తుకోవాలి? ఇంకా రిస్క్ అయిపోద్ది. అందుకోసమనే జస్ట్ కొన్ని కొన్ని వర్డ్స్ మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే ఫాలో అవ్వండి. దయచేసి మనకి ఇంగ్లీష్ మాట్లాడడం రాకపోవచ్చు కానీ ఇంగ్లీష్ తెలుసు కాబట్టి ఇలా ఫాలో అవ్వండి. ఏం రాసుకున్నాం మనం భారత రాజ్యాంగంలో? ఇండియా దట్ ఈజ్ భారత్ అని రాశాం. ఈ రెండు అధికారికమైన పేర్లు. అంటే ఫస్ట్ మోడల్ ఏం చేశాడు? వీడి వరకు వచ్చాడు. సెకండ్ మోడల్కి వచ్చాకల్లా ఏం చేశాడు? ఎలా రాశామో రాజ్యాంగంలో అలాగే తీసుకొచ్చి ఇచ్చాడు. ఇక దాని తర్వాత మనం ఏందనేసి అంటే కొంచెం డెప్త్కి వెళ్ళిపోతున్నాం. అయితే భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు అమల్లోకి తీసుకొని వచ్చామని అంటే అందరికీ తెలిసిన విషయం 1950 జనవరి 26. 1950 జనవరి 26న మనకేమైందనేసి అంటే భారత రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది మనకి. మరి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు అప్పుడు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 1 అనేది ఆర్టికల్ 1తో పాటుగా మనం కొన్ని ఆర్టికల్స్ అనేటువంటి జోడించి మన రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చేసి దాన్ని పొందుపరుచుకున్నాం. ఇది అందరికీ తెలిసింది. అయితే జనరల్గా మనం ఆలోచించినప్పుడు దీనికి ఆన్సర్ ఏంటి అనగానే ఇది రెండు కూడా అని ఎక్కువ మంది వచ్చి ఇక్కడ కూర్చుంటారు. మనం చేసేటువంటి విషయాలని కొంచెం అబ్జర్వేషన్లో పెట్టండి. ఏంది అనేసి అంటే 1950 జనవరి 26 అనే తారీఖు ఏదైతే ఉందో ఆ రోజున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి అందరికీ పవర్స్ వచ్చాయి. అంటే ఆర్టికల్ 1 అనేది పేర్లకి, అదేవిధంగా కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, మిగిలినటువంటి విషయాలు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి అసెంబ్లీల గురించి, అదే కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి పార్లమెంటు గురించి, రాష్ట్రపతికి, గవర్నర్కి వివిధ రకాలైనటువంటి అధికారాల గురించి మనం ఏం చేస్తున్నామంటే అన్నిటిని చర్చించుకున్నాం భారత రాజ్యాంగంలో. అయితే ఇదే రాజ్యాంగాన్ని అనుసరించినప్పుడు అందరికీ ఒకేసారి పవర్స్ వచ్చినాయి 1950 జనవరి 26. అంటే 1950 జనవరి 26 తారీఖు ముందు ఎవరికి పవర్స్ లేవు, అప్పుడు పార్లమెంటు లేదు, రాష్ట్రపతి లేడు, అంతకు ముందు ఎవరికి పవర్స్ లేవు, కానీ ఈ రోజు నుంచి అందరికీ పవర్స్ వచ్చినాయి. అంటే అప్పుడే మనకి భారత దేశానికి పేర్లకి అదేవిధంగా ఉన్నటువంటి మిగతా వాళ్ళకి పవర్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటు నిర్ధారణ చేసింది అన్నాడు. చేసిందా అంటే ఖచ్చితంగా చేయలేదు. చేసిందా అంటే చేయలేదు. ఇక్కడ మనకు ఆల్రెడీ తెలిసిపోయింది భారతదేశానికి అధికారికమైన పేర్లను గుర్తించండి అనేసి అంటే భారతదేశం రాసామా? రాయలే.
హిందుస్థాన్ రాసామా రాయలే, రాసింది ఏంటి మూడోది నాలుగోది ఇండియా భారత్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది, ఇది వస్తుంది. మరి అదే ఇక్కడ ఎలా రాశాడు రాజ్యాంగంలో అనేది వాడి యొక్క ఉద్దేశం, ఎగ్జామినర్ యొక్క ఉద్దేశం. అలా తీసుకున్నప్పుడు ఇది రాశాడా, లేదు. మరి ఇండియా దట్ ఈజ్ భారతదేశం ఉందా, లేదు. భారత్ దట్ ఈజ్ ఇండియా ఉందా, లేదు. ఏముంది, ఇండియా దట్ ఈజ్ భారత్ ఉంది, ఇది కూడా కాదు. అంటే ఆన్సర్ ఏంటి ఇక్కడ, ఫోర్. దీని మీద ఎవరికి ఫోకస్ ఉండదు సార్, కానీ మనం చేయాలి. ఎందుకు, మన ప్రిపరేషన్ అలా ఉండాలి, స్మార్ట్గా ఉండాలి. ఇక ఈ రెండింటికి మనకు ఆన్సర్లు వచ్చినప్పుడు దీని గురి రావాలి, ఎక్కడ ఉద్దేశం ఏంటి. 1950 జనవరి 26 భారతదేశానికి అధికారికమైనటువంటి పేర్లు, భారత రాజ్యాంగం ఏదైతే ఉందో దాని ప్రకారం తీసుకుంటే పార్లమెంట్ నిర్ధారణ చేసింది అన్నాడు. 1950 జనవరి 26 పార్లమెంట్ ఉందా అంటే అప్పుడే అమల్లోకి వచ్చింది, అంతకుముందు లేదు. లేనటువంటి పార్లమెంటు మనకి ఇస్తుంది అధికారం అంటే అధికారం ఇచ్చే అవకాశం లేనే లేదు. అంటే ఇక్కడ నిర్ధారణ చేసిందంటే చేయలేదనే చెప్పాలి. కానీ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే పార్లమెంట్ అనేది 1950 జనవరి 26 డే రోజు భారతదేశానికి అధికారికమైన పేర్లని నిర్ధారణ చేసిందంటే చేయలేదని చెప్పినాం. ఇప్పుడు చేయొచ్చా, ప్రజెంట్ చేయొచ్చా? ఇప్పుడు పార్లమెంట్కి అధికారం ఉంది. ఎందుకు, ఏ ఆర్టికల్ని మోడిఫై చేసే హక్కు ఎవరికి ఉందనేసి అంటే భారత పార్లమెంట్కి ఉంది, ఇప్పుడు ఉంది. ఎవరు ఇచ్చారా హక్కు, రాజ్యాంగం ఇచ్చింది. కానీ 1950 జనవరి 26 రోజున ఆ అధికారం పార్లమెంట్కి ఉందంటే అదే రోజున అమల్లోకి వచ్చిన పార్లమెంట్, అదే రోజున అధికారికమైన పేర్లు వచ్చినాయంటే పార్లమెంట్ సజెషన్ కానీ, రాష్ట్రపతి సజెషన్ కానీ, పార్లమెంట్ యొక్క నిర్ధారణ కానీ ఏ యొక్క అవకాశం ఈ రోజున లేదు. ఇప్పుడు మళ్ళీ చేయొచ్చా మోడిఫికేషన్ అంటే చేసే ఛాన్స్ మాత్రం 100% పార్లమెంట్కి ఉంది. ఈ రెండు విషయాలను గమనించి అక్కడ ఆన్సర్ ఏంటనేది చూడాలి. అంటే ఈ రోజున పార్లమెంట్కి నిర్ధారణ చేసింది అనేసి అంటే పార్లమెంట్కి ఆ రోజు అధికారం ఉందా, ఖచ్చితంగా లేదు. ఇప్పుడు అధికారం ఉందా, ఇప్పుడైతే ఉంటుంది. కానీ డేట్ మెన్షన్ చేసినా సరే, రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు అన్నా సరే, లేదా జనరల్గా అయిపోయింది చేసినటువంటి సంబంధాలకు సంబంధించింది ఏదైనా సరే, మనకు సంబంధం లేదు, పార్లమెంట్కి లేదు, రాష్ట్రపతికి లేదు, మన ప్రధానమంత్రికి లేదు. కానీ ఇప్పుడు చేసే అవకాశం ఉందా అని ఒకవేళ అడిగితే మాత్రం చేసే అవకాశం ఉంది. కానీ ఆల్రెడీ చేయబడినప్పుడు అవకాశం ఉందా అంటే చేయబడిన దానికి ఏ అవకాశం లేదు. ఎందుకు, ఈ రోజున పార్లమెంట్కి అధికారం లేదు, అప్పుడు పార్లమెంటే లేదు కాబట్టి. ఇది రెండు లాజిక్లు ఉంటాయి, కొంచెం గమనించాలి. ఇక సేమ్ టు సేమ్ భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశానికి అధికారికమైనటువంటి పేరు భారత ప్రథమ పౌరుడు అంటే రాష్ట్రపతి గారు, మన ప్రథమ పౌరుడు రాష్ట్రపతి గారు. మరి సలహా మేరకు భారత్ అనేటువంటి పేరు అంటే నిర్ధారణ చేశారట. అంటే ఈ రోజున భారత ప్రథమ పౌరుడు అనేటువంటి వ్యక్తికి అప్పుడే అధికారాలు వచ్చినాయి, అప్పుడే మనం నిర్ధారణ చేసుకుని పెట్టుకున్నాం. ఆర్టికల్ 1 ఉంటే ప్రథమ పౌరుడు పోయేసి మనకి తెలుసు కదా, 70-80 ఆర్టికల్స్లో వస్తూ ఉంటారు వీళ్ళు. అంటే ముందున్న ఆర్టికల్ వదిలిపెట్టి ఇక్కడున్న ఆర్టికల్కి ముందు పవర్స్ రావు కదా. అంటే ఇక్కడున్నటువంటి సలహా మేరకు తీసుకున్నాం అనేటువంటి విషయాన్ని మనం ఏం చేయాలంటే ఖండించేసేయాలి. కానీ ఒకవేళ ఇప్పుడు భారత ప్రథమ పౌరుడు పార్లమెంట్కి ఏమైనా సజెషన్స్ ఇచ్చి పేర్లు మార్చొచ్చా అని ఒకవేళ అడిగితే సజెషన్ ఇచ్చే అధికారం అవుతుంది. కానీ ఖచ్చితంగా చేయండి అని చెప్పి అధికారం ఉందా మళ్ళీ అంటే లేదు. ఎందుకు, పార్లమెంట్కి ఇష్టం అవ్వాలి. కాకపోతే రాష్ట్రపతి గారు ఎన్నో సలహాలు సూచనలు చేయొచ్చు మనకి. ఇలా మనకి అదే 1950 జనవరి 26 డేకి వచ్చి ఆ యొక్క సలహా మేరకు భారత్ అనేటువంటి పేరు నిర్ధారణ చేశారు, కల్పించడం జరిగింది, ఆయన జోక్యం జరిగింది అనేసి అంటే మాత్రం ఇది లేదు. అంటే మనం ఈ రెండింటి మీద మంచి అవగాహన కలిగి ఉంటే ఖచ్చితంగా మనకేమైంది అనేసి అంటే ఆన్సర్ పెట్టే అవకాశం ఉంది. ఇది పెద్ద విషయమా అంటే లేదు. ఇలా భారత రాజ్యాంగం ఆర్టికల్ 1 ప్రకారం భారతదేశానికి ఉన్నటువంటి అధికారికమైనటువంటి పేర్ల మీద మనకి క్వశ్చన్స్ అనేటివి ఒకవేళ ఇవ్వాలనే ఉద్దేశం కలిగి ఉంటే, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినా మనం పెట్టే విధంగా మంచి స్మార్ట్ ప్రిపరేషన్ కలిగి ఉండాలి. ఇలా భారతదేశానికి అధికారికమైన పేర్లకు సంబంధించినటువంటి విషయం ఇది తప్పే, ఇది కూడా తప్పే. అంటే సరైన జవాబును ఎంపిక చేయనంటే 1 కాదు 2 కాదు 1 2 2 కూడా ఆన్సర్ ఏంటంటే 5 కాదు. మరి 5 కాదంటే ఆన్సర్ ఏంటి అనేసి అంటే వీటిని మోడిఫికేషన్ చేసి మళ్ళీ ఇచ్చినప్పుడు మనం చూసుకోవాలి. ఇంకా అంటే ఈ యొక్క అధికారికం అప్పుడు లేదు కానీ ఇప్పుడు పార్లమెంట్కి ఉందా, ఉంది. అప్పుడు లేదు, ఇప్పుడు ప్రథమ పౌరుడు సలహాలు ఇవ్వచ్చు అంటే ఇవ్వచ్చు. ఇలా మనకేంటంటే భారతదేశానికి పేర్లు అనే టాపిక్లో క్వశ్చన్స్ అనేటివి రావడం జరుగుతుంది. మనం చదివేటువంటి దాన్ని కొంచెం స్మార్ట్గా ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఇది ప్రతి ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. ఇలా స్మార్ట్గా ప్రిపరేషన్ చేసే అవకాశం ఎక్కువగా మీరు తెచ్చుకోండి. పేపర్ను చూస్తూ ఫాలో అవుతూ కరెంట్ అఫేర్స్కి అప్డేట్ చేయండి. ఇలా చదవాలి, ఇలాగ ప్రాక్టీస్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.